తెలుగు తెలుగు సాహిత్యనందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం వచ్చేసి నాటక సాహిత్యాన్ని గురించి తెలుగులో నాటక సాహిత్యాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నాటక సాహిత్యానికి సంబంధించి పౌరాణిక నాటకాల గురించి ఒక వీడియో చేయడం అనేది జరిగింది అయితే ఈ వీడియోలో వచ్చేసి సామాజిక నాటకాలను విశ్లేషించడం అనేది జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ కామెంట్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే పూర్వం నాటకాలు అంటే రంగస్థలం రంగస్థలం నుంచే వచ్చాయి ఈ నాటకాలన్నీ కూడా ఈ నాటకాలు ఆ తర్వాత సినిమాల్లో కూడా ప్రవేశించాయి సినిమాల్లో సీరియల్లో కూడా ప్రవేశించడం అనేది జరిగింది అయితే ఈ నాటకాలలో వచ్చేసి నేపథ్యాన్ని కనుక చూసుకుంటే పద్నాలుగో శతాబ్దంలో శ్రీనాథుడు రచించినటువంటి క్రీడాభిరామంలో వీధి నాటకంలో వీధి నాటకం క్రీడాభిరామం అనేది అది వచ్చేసి నాటి ప్రజల సాంఘిక ఆచారాలను వినోదాలను అలాగే వివిధ దేశాల కళారూపాలను వర్ణించబడింది అయితే పూర్వం ఉన్న రంగ నాటకాలన్నీ కూడా వచ్చేసి పౌరాణిక నేపథ్యంలో జరిగాయి లేకపోతే చారిత్రక నేపథ్యంలో జరిగాయి కానీ సాంఘికమైనటువంటి విషయాలను సంఘంలో జరిగేటువంటి విషయాలను చిత్రీకరిస్తూ వచ్చిన వచ్చినటువంటి నాటకాలు కూడా ఉన్నాయి ఆ మూడో దశ నాటకాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ నాటకాలు ఏమిటి ఆ నాటకాలులో ఉండేటువంటి కథ ఏమిటి అలాగే మిగతా విశేషాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం ఇక పద్నాలుగు శతాబ్దంలో శ్రీనాథుడు రచించినటువంటి క్రీడాభిరామంలో నాటి ప్రజల సాంఘిక ఆచార వ్యవహారాలు వినోదాలు దేశ దే దేశాల కళారూపాలు ఇక్కడ వివిధ దేశాల కళారూపాలు ఉన్నాయి అంటే వివిధ ప్రాంతాల కళారూపాలు ఉండడం జరిగింది ఆ తర్వాత పదిహేను వందల యాభై ఆ ప్రాంతంలో అంటే పదహారవ శతాబ్దంలో చిత్రకవి పెద్దన తన లక్షణసార సంగ్రహంలో వచ్చేసి నాటక రూపమైన యక్షగానానికి లక్షణం చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత సంస్కృత నాటకాలను ఉదాహరించడం అనేది జరిగింది ఇక పద్దెనిమిది వందల అరవైలో వచ్చేసి మన ఆధునిక కాలంలో ఆధునిక యుగానికి వచ్చేస్తే పద్దెనిమిది వందల అరవైలో తొలి నాటకం వచ్చేసి మంజరి మధుకరియం దీనిని కోరాడ రామచంద్ర రామచంద్ర శాస్త్రి గారు రావడం జరి రాయడం జరిగింది అయితే ఈ మంజరి మధుకరే నాటకం మొత్తం కూడా సంస్కృత లక్షణాలతో ఉన్నది ఇక్కడ మిమ్మల్ని పోటీ పరీక్షలు కాబట్టి మధ్యలో ఎలా అడుగుతారని చెప్పేసి చెప్తాను తెలుగులో తొలి నాటకం ఏది అని అడుగుతారు మంజరి మధుకీరేమ్ ఆ తర్వాత వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో కుక్కండ వెంకటరత్నం గారు నరకాసుర వ్యాయోగము అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు ఆ తర్వాత పరావస్సు రంగాచార్యులు శాకుంతలం అనే నాటకాన్ని అనువదించడం జరిగింది ఇక పద్దెనిమిది వందల ఐదు విషయానికి వస్తే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు జూలియస్ సీజర్ అని చెప్పేసి అను అనువాద ఆశువాద నాటకాన్ని రచించడం అనేది జరిగింది ఆశువుగా ఇక పద్దెనిమిది వందల ఎనభైలో వచ్చేసి నందక రాజ్యం అనేది ఒక నాటకం ఉంది ఈ నందక రాజ్యమే వచ్చేసి తొలి సాంఘిక నవలగా పేరు పొందడం అనేది జరిగింది అయితే దీన్ని రాసిన వారు వచ్చేసి వావులాల వాసుదేవ శాస్త్రి గారు ఈ నాటకంలో వేదిక నియోగుల బ్రాహ్మణులను మధ్య వేదిక బ్రాహ్మణులు మరియు నియోగ బ్రాహ్మణుల మధ్య ఉండే వైరాన్ని ఖండించడం అనేది జరిగింది ఇక నాటకాలకు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వారు కందుకూరు వీరేశలింగం గారు వీరు తన రచనలో తన నాటకాల్లో నాటకాల్లో ఏదో ఒక సాంఘిక విషయాన్ని చెప్పేవాళ్ళు ఉదాహరణకు పౌ ప్రహ్లాద అనే పౌరాణిక నాటకం ఉన్నది కదా ఆ నాటకంలో సైతం వచ్చేసి శేవ వైష్ణవ మతాల మధ్యలో ఉన్నటువంటి సంఘర్షణను విమర్శించడం అనేది జరిగింది అలాగే ధర్మవరం వారు రాసిన పౌరాణిక నాటకాల్లో శ్రీ స్వాతంత్రాన్ని గురించి సంబంధించినట్టు స్త్రీ స్వాతంత్రాన్ని చర్చించడం జరిగింది ఇంకా కోలాచల శ్రీనివాసరావు గారు అయితే ఆయన పెట్టింది పేరు చారిత్రాత్మక నా నాటకాలకు వీరు పెట్టింది పేరు అయితే వాటిలో కూడా బాల్య వృద్ధ వివాహాలను ఖండించడం అనేది జరిగింది ఇంకా స్త్రీ పునర్వివాహాలను వరకట్నాలను నిర్సించడం అనేది జరిగింది ఇదంతా కూడా ఆధునిక భావజాలం అలాగే సాంఘికంగా తమ గమనించినటువంటి రచనలు తమను గమనించినటువంటి విషయాలను రచనలో చెప్పడం అనేది జరిగింది ఇక పానుగంటి వారు కూడా వచ్చేసి తమ రచన ద్వారా ప్రహసనాల ద్వారా ఆనాటి సంఘంలో ఉన్న అనేక సమస్యలను చర్చించారు ఇక వివరాల్లోకి వెళ్దాం సాంఘిక నాటకాలు వివరాల్లోకి వెళ్తే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారు కందుకూరి వీరేశలింగం సంస్కృత భాషల్లో అలాగే కవిత్వం చెప్పడం అనేది సంస్కృతంలో అలాగే తెలుగులో కూడా కవిత్వం చెప్పారు వీరు రాజమండ్రిలో ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖలో వచ్చేసి అధ్యాపకులుగా చాలా కాలం పనిచేశారు ఆనాటి ఉద్యోగుల లంచగొండితనం వేషాలూలత్వం అలాగే మూఢాచారాలు మూఢ విశ్వాసాలు దొంగ గురువులు దొంగ సన్యాసాలు బాల్య వివాహాలు భోగం మేళలు వితంతువుల గొడవలు మతం పేరున సనాతన ధర్మాల పేరు మీద జరిగే దారుణ అకృత్యాలు వీటి అన్నిటిని చూసి కందుకూరి వీరేషలింగం వచ్చేసి ఆనాటి సంఘటనకు కృంగిపోయి ఎక్కడ తన ఎక్కడ అక్రమం జరుగు జరిగినా సరే చూస్తూ కూర్చోకుండా నాటి సాంఘిక దుష్ట సాంప్రదాయాలను సాంప్రదాయాల నుంచి ఆంధ్రజాతిని సముద్ధరించాలని చెప్పేసి కంకణం కట్టుకొని కార్యరంగ రంగంలోకి దూకి తన కళాన్ని కదపడం అనేది జరిగింది వివిధ సాహిత్య ప్రక్రియలను ప్రారంభించి ఆ సాహిత్య ప్రక్రియలో కూడా సమాజానికి ఎలాంటివి ఉపయోగపడుతుందో అలాంటి రచనలు చేయడం అనేది జరిగింది వీరు మొట్టమొదటగా వచ్చేసి ప్రప్రథమంగా ప్రహసనాన్ని వచ్చేసి ఒక ప్రహసనం ఇది నాటక లక్షణాలు దాదాపు నాటక లక్షణాలే ఉంది దశరోధక భేదాలలో దశరూపక భేదాల్లో ఇది ఒకటి వీరు ప్రప్రథమంగా వెలువడించినటువంటి ప్రహసనం వచ్చేసి బ్రహ్మ వివాహనం అతి బాల్య వృద్ధ వివాహాలను అవహేళనకు గురి చేసినటువంటి రచన ఇది బ్రహ్మ వివాహం దీనికే పెద్దయ్య గారి పెళ్ళి అని చెప్పేసి మారు పేరు కూడా ఉన్నది ఇక్కడ అడుగుతాడు బ్రహ్మ బ్రహ్మ వివాహానికి గల మరొక పేరు ఏంటంటే పెద్దయ్య గారి పెళ్ళి ఆ తర్వాత స్త్రీ పురుషులను పండితులను పామరులను ఇది ఈ నాటకం ఎంతో కూడా ఆకర్షించడం అనేది జరిగింది బ్రహ్మ వివాహం తర్వాత కందుకూరు వీరేశలింగం రచించినటువంటి రెండవ ప్రకాసన వచ్చేసి వ్యవహార ధర్మబోధిని ఇది గ్రామీణ భాషలో రాయడం అనేది జరిగింది దీంట్లో పాత్రలన్నీ కూడా వాస్తవమైనవే నిజమైనవే నిజంగా జరిగినవే ఇది కూడా ఆదరణ పొందడం అనేది జరిగింది ఆ తర్వాత కందుకూరు వీరేశలింగం నాటి సాంఘిక నాటకాలను చూసే అంటే సాంఘిక ప్రహసనాలను కనుక చూసి అపూర్వ బ్రహ్మచర్యం మున్సిపల్ నాటకం విచిత్ర వివాహం మహాబాధిర ప్రహసనం ఇలా దాదాపు పది ప్రహసనాల దాకా సాంఘిక విషయాలపైన రాయడం అనేది జరిగింది ఈ ప్రహసనం అంటేనే అన్ని ప్రహసనం అంటేనే వ్యంగ్యము హాస్యము ఇదంతా కూడా ఉంటుంది అవహేళన పొడుపు అనేది ఉంటుంటుంది ముఖ్యంగా ప్రహసనాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘ సంస్కరణ ఇక ఒక పక్క పౌరాణిక నాటకాలు కనుక ప్రారంభమై విజృంభిస్తున్న సమయంలోనే పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆంధ్ర ఆంధ్ర నాటక సాహిత్యంలో అలాగే ఆంధ్ర నాటక యుగంలో ఒక నూతన యుగం అనేది ప్రారంభం గడి ప్రారంభమైంది అదే ఏ రచనతోనంటే గురజాడ అప్పారావు రాసినటువంటి కన్యాశుల్కం అనే నాటకం ద్వారా ఇది జరగడం జరిగింది కన్యాశుల్కాన్ని వచ్చేసి నవలగా కూడా రాశారు ఇక్కడ అడుగుతారు మిమ్మల్ని తెలుగులో వచ్చినటువంటి స్వతంత్ర వచన నాటకం ఏది అని చెప్పేసి అడుగుతారు తెలుగులో వచ్చినటువంటి తొలి స్వతంత్ర వచన నాటకం ఏదని ఈ ప్రశ్న ఇంపార్టెంట్ చూడండి తెలుగులో వచ్చినటువంటి తొలి స్వతంత్ర వచన నాటకం ఏదంటే గురజాడప్పారావు రాసినటువంటి కందు కన్యాశుల్కం ఇది కన్యాశుల్కంలో వచ్చేసి వ్యవహారిక భాషలో రాయబడింది ఈ ప్రశ్న కూడా వస్తుంది వ్యవహారిక భాషలో రాయబడ్డటువంటి తొలి నాటకం ఏది అంటే కన్యాశుల్కం ఇది వ్యవహారిక భాషావాదానికి విజయ పతాకం లాంటిది అంటే వ్యవహార భాష సమర్థిస్తూ రాసినటువంటి నాటకం ఏది అంటే కన్యాశుల్కం నాటి సామాజిక నాటి సామాజిక విషయాలపైన వచ్చేసి ఇది నాటకం జరిగింది వ్యవహారిక భాషలో ప్రజా జీవితాన్ని యథాతథంగా చిత్రీకరించి నాటక సాహిత్య రంగంలో శాశ్వత కీర్తిని గురజాడ అప్పారావు సంపేది గురజాడ అప్పారావు గారికి సంపాదించి పెట్టినటువంటి అసాధారణమైనటువంటి నాటక కథాశిల్పమే నాటక కళాశిల్పమే కన్యాశుల్క నాటకం ఈ గురజాడ అప్పారావు గారు వచ్చేసి కన్యాశుల్క నాటక ఇతివృత్త విషయానికి వస్తే ఇది వచ్చేసి విశాఖ మండలంలోని నాగావళి తీరాన ఉన్న కృష్ణరాయపురం అగ్రహారం లాంటి అగ్రహారాల్లో నివసించిన చాందస మూఢాచార బ్రాహ్మణ కుటుంబాల ఆచార వ్యవహారాలు అలాగే లుబ్ద పండితులు రౌడీలు సంస్కర్తలు పోలీసులు పోకీరులు న్యాయవాదులు తాగుబోతులు విజయనగరంలో ఉండేటువంటి వేషలు పూటకు పూటకుల్లమ్మలు అమాయక స్త్రీలు బాల విధంతువులు కోర్టు పక్షులు వైద్యులు మా ఈ మాంత్రికులు సంఘద్రోహులు వీరందరి అందరి మొదలైన వారి మనస్తత్వాలను చుట్టుపక్కల ఉండేవారి వారి గ్రామాలలో నివసించే విచిత్ర వ్యక్తుల జీవిత కాధలను యథాతథంగా ఈ కన్యాశుల్క నాటకంలో రాయడం జరిగింది కన్యాశుల్కంలో నాటక నాటకంలోని పాత్రలు వాస్తవికంగా వెలుగొందడం అనేది జరిగింది ఇప్పటికీ దీంట్లో వచ్చేసి పాట ప్రధాన పాత్రలు ఏవి అని చెప్పేసి అడుగుతారు కన్యాశుల్కంలో వచ్చేసి గిరీశం పాత్ర అలాగే రామప్ప పంతుల పాత్ర అగ్ని అగ్నిహోత్ర పాత్ర వెంకటేశం పాత్ర మధురవాణి పాత్ర సౌజన్యరావు పాత్ర ఇవన్నీ కూడా వచ్చేసి గురజాడ వెంకటప్పారావు రాసిన కన్యాశుల్కంలో ఉన్నాయి మీరు కావాలంటే కన్యాశుల్కం వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ నటించిండు ఇదే పేరుతోని ఇదే శీర్షికతోని కన్యాశుల్కం అని చెప్పేసి సావిత్రి వచ్చేసి మధురవాణిగా నటించడం అనేది జరిగింది వీలైతే చూడండి ఇక ఆ తర్వాత వచ్చేసి పద్దెనిమిది వందల ఏ సమయంలో రచించాడంటే పద్దెనిమిది వందల ఎనభై మూడు ఆ తర్వాత ఎనభై ఏడు ఈ మధ్యకాలంలో కన్యాశుల్కాన్ని రాయడం అనేది జరిగింది మొదటి కన్యాశుల్కాన్ని రాశారు దానిని వచ్చేసి మొదటగా రాశారు దానిని పద్దెనిమిది వందల తొంభై రెండులో పద్దెనిమిది వందల తొంభై రెండులో విజయ ఆనంద గజపతి గారి జగన్నాథ విలాసని డ్రామా కంపెనీ వారు ప్రప్రథమంగా విజయనగరంలో ప్రలో ప్రయో ప్రదర్శించడం జరిగింది ఇక్కడ కన్యాశుల్కాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అని చెప్పేసి అడుగుతారు విజయనగర ఆనంద గజపతికి రాజుకు అంకితం ఇవ్వడం జరిగింది విజయనగర ఆనంద గజపతికి ఇక ఆ తర్వాత విషయానికి వస్తే మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పదిహేను ఆ సమయంలో జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రెండో సందర్భం చెప్తున్నాను మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వచ్చేసి స్వరాజ్యం మనకు స్వాతంత్రం వస్తుందని చెప్పేసి చాలామంది భారతీయులు భారతీయులు వచ్చేసి ఆశపడ్డారు కానీ అది ఆశాభంగం జరిగింది దాంతో దేశమంతటా కూడా వచ్చేసి స్వాతంత్రం రావాలని జాతీయోద్యమ భావాలు నెలకొల్క నెలకొల్పడం అనేది జరిగింది ఆ ప్రభావం వల్ల తెలుగులో పూర్వ చరిత్ర నుంచి పాత కథలను తీసుకొని దేశభక్తిని రగిలించేటట్టు కొత్త కథలను రాయడం అనేది జరిగింది ఆ లక్ష్యంతో వచ్చేసి ఈ లక్ష్యాలన్నిటితో నాటకాలు రాశారు అయితే ఇవన్నీ కూడా పరోక్షంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వచ్చేసి దుయ్యబట్టేలాగా ఉండడం అనేది జరిగింది దాంతో ఆ నాటకాలు ఉదాహరణకు ఆ నాటకాలను చూస్తే రసపుత్ర విజయం అలాగే జేబునిస్సా అలాగే రోషనార ఈ మూడు నాటకాలు కూడా వచ్చేసి ప్రభుత్వం ఈ నాటకాలు మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయనే మిషతోని ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం అనేది నాటు బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించడం అనేది జరిగింది మీకు ఒకవేళ ఎగ్జామ్లో వచ్చేసి ఇట్లా అడుగుతాడు ఏ క్రింది వాటిలో నిషేధ నాటకాలు ఏవి అని చెప్పేసి నిషేధ నాటకాలు చూడండి రసపుత్ర విజయం రోషనారా నిసా ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ తర్వాత జాతీయోద్యమ ప్రభావం ఫలితంగా మూలంగా హిందీ మెంగ హిందీ బెంగాలీ మరాఠీ అలాగే వచ్చేసి ఈ ఈ భాషలలో భాషలలో నాటకాలు అనేవి రావడం జరిగింది దేశ దేశభక్తి ప్రబోధానికి వినియోగించారు ఈ నాటకాలను అట్లా వెలువడిన నాటకాలు కనుక చూస్తే చంద్రగుప్త రాణా ప్రతాపసింహ నూర్జహాను షాజహాను ఆ తర్వాత మేవాడ పతనం దుర్గాదాస్ మొదలైన నాటకాలు ఇక పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆ తర్వాత ఇరవై ఈ వీటిలలో వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీజీ యుగం అనేది ప్రారంభమైంది గాంధీజీ ఎంటర్ కావడం జరిగింది భారత రాజకీయోద్యమంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకొని గాంధీజీ గాంధీజీ తిలకు చిత్తరంధ్రదాస్ మోతిలాల్ నెహ్రూ అలాగే మి అనీవి సెంటు వీళ్ళందరినీ పాత్రలుగా తీసుకొని ఆ సమయంలో దామరాజు పొండరి పొండరీ ద్రాక్షుడు వచ్చేసి ఒక నాటకాన్ని రాయడం అనేది జరిగింది అలాగే శ్రీపాద కృష్ణమూర్తి కూడా రాశారు దామరాజు పుండరీక్షాక్షుడు వచ్చేసి ఒక నాటకం రాశాడు ఇది నిషేధించబడ్డది ఇది చాలా ఫేమస్ ఆ నాటకం వచ్చేసి స్వరాజ్య సోఫానము అని చెప్పేసి ఈ స్వరాజ్య సోపానం వచ్చేసి దీంట్లో ఇది తిలక్ నిర్మాణాన్ని గురించి గాంధీజీ భారత రాజకీయ రంగంలో ప్రవేశించడంతో ప్రారంభమై నాగపూర్ కాంగ్రెస్ మహాసభలో గాంధీజీ ప్రతిపాదించిన స్వాతంత్ర తీర్మానం నెగ్గడం వరకు అంతమవుతుంది ఇది పరోక్షంగా వచ్చేసి ఉండడం జరిగింది దీన్ని ప్రభుత్వం కూడా నిషేధించింది అయితే నిషేధం తప్పించడానికి అని చెప్పేసి రచయిత వచ్చేసి మూడు భాగాలుగా విభజించడం జరిగింది స్వరాజ్య సోపానాన్ని ఆ నాటకాన్ని కాస్త పెంచి మూడు భాగాలుగా విభజించాడు అవి వచ్చేసి నవయుగారంభం అని చెప్పేసి ఒక నాటకం దీన్నే గాంధీ మహోదయం అని చెప్పేసి రెండవది వచ్చేసి నవయుగము అని చెప్పేసి లేక గాంధీజీ విజయం అని మూడవది వచ్చేసి దురాంతరాలు అని పాంచాలి పరాభవం అని చెప్పేసి మూడు భాగాలుగా రాయడం అనేది జరిగింది అయితే ఈ పాంచాలి పరా ఇది ఇంపార్టెంట్ పాంచాలీ పరాభవాన్ని ఎవరు రాశారంటే దామరాజు పుండరీకాక్షుడు రాయడం జరిగింది ఈ పాంచాలి పరాభవం నాటకం వచ్చేసి యథార్థ సంఘటనలు జరి ఆధారంగా రాయడం జరిగింది దీంట్లో చూస్తే అప్పట్లో పంజాబ్లో జనరల్ డయ్యర్ అనే టైం ఉన్నాడు ఆ డయ్యర్ వచ్చేసి చాలామందిని జనరల్ డయ్యర్ వచ్చేసి ఒక బిగి ఒక గదిలో బంధించి చాలామందిని చంపడం అనేది జరిగింది ది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పంజాబ్ దురాగతలను రచయిత ఈ నాటకంలో చిత్రీకరించారు జనరల్ డయ్యర్ నిషేధాజ్ఞలు వంతెన దగ్గర ఘోరకృత్యాలు చిరసాలలో పాంచాలని వివ్యవస్థ చేయాలని డయ్యర్ ప్రయత్నం చేయడం అలాగే వచ్చేసి షౌకతాలి డయ్యర్ మీదికి ప్రజలు ఉరకడం మోతిల్లాలి నెహర ఆపడం ఎవరు భీముడు భీముడిలాగా ఒక వ్యక్తి ఉరకడం మోతీలాల్ నెహ్రూ ఆపడం కృష్ణుడు ప్రత్యక్షమై గాంధీజీగా మారడం భయంతో డయ్యర్ పారిపోవడం దేశ నాయకులు స్వాతంత్ర దీక్ష పూనడతో నాటకం ముగుస్తుంది ఈ నాటకంలో వచ్చేసి పాంచాలి పరమ నాటకంలో గాంధీజీ కృష్ణుడిగా చూపాడు అలాగే మోతిలాల్ నెహ్రూను ధర్మరాజుగా చూపారు అలాగే వచ్చేసి షౌకతాలిని భీముడుగా చూపారు లాలా లజపతి రాయిని అర్చునుడిగా సిఆర్ దాసును వచ్చేసి నకులుడిగా మొహ్మద్ అలీని సహదేవుడిగా ఈ భావంతో రాయడం అనేది జరిగింది ఇలా ఈ భావాలతోనే అంతర్వాహినిగా వెలువరిస్తుంది ఈ నాటకం అడుగడుగున ద్రౌపది వస్త్రాపరాన్ని తలపించేటువంటి రచనగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత సమకాలీన జాతీయోద్యమాలను ప్రతిపందించే నాటకాలకు పునాది వేసిన వాడు ఎవరు అని చెప్పేసి అడుగుతారు సమకాలీన జాతీయోద్యమ నాటకాలను ప్రతిబింబే నాటకాలకు పునాది వేసిన వాడు వచ్చేసి పుండరీకాక్షు పుండరీతాక్షుడు అందుకనే ఈయనకు వచ్చేసి బిరుదున్నది జాతీయ నాటక కవి పితామహుడు అని చెప్పేసి జాతీయ నాటక కవి పితామహుడు అని చెప్పేసి ఎవరికి బిరుదు ఉందంటే ఈయనకు దామరాజు పుండరీకాక్షుడికి ఆ తర్వాత వచ్చేసి సాంఘిక నాటకాల విషయానికి తర్వాత వచ్చేసి థర్డ్ పార్ట్ వచ్చేసి కాలకూరి నారాయణరావు గారి విషయము కాలకూరి నారాయణరావు గారు వచ్చే నారాయణరావు గారు వచ్చేసి మూడు నాటకాలు ప్రధానంగా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చింతామణి నాటకం ఇరవై ఎనిమిదిలో మధుసేవను ఆ తర్వాత ఇరవై ఎనిమిదిలోనే వరవిక్రయం ఈ నాటకాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందడం జరిగింది చింతామణి నాటకంలో వేషల వీటులను ఆకర్షించే ఘట్టాలను మధుసేవలో త్రాగుడికి బానిసల వారిని గురించి వరక్ విక్రయంలో వరకట్నాల వల్ల జరిగే అనర్ధకాలం చిత్రీకరించడం జరిగింది కాలకూరి నారాయణరావు ఆ తర్వాత గుడిపాటి వెంకటాచలం వీళ్ళు కూడా సంఘంలో జరిగే అన్యాయాలకు స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి సాహిత్య ప్రక్రియను వినియోగించుకున్నారు అలాగే నాటకాన్ని కూడా రాశారు వీరి నాటకాలు కనుక చూస్తే గుడిపాటి వెంకటాచలంది చిత్రాంగి పద్మరాణి సావిత్రి శావలని మంగమ్మ ఈ నాటకాలు ఉన్నాయి చిత్రాంగి పద్మరాణి సావిత్రి శావలని మంగమ్మ అన్ని స్త్రీల పేర్లు చూడండి స్త్రీలు స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎదిరించడానికి రాశాడు కాబట్టి అన్నీ కూడా స్త్రీల పేర్లు పెట్టడం జరిగింది ఆ తర్వాత మరొక సందర్భం చూస్తే పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాటికి వచ్చేసి అంతర్జాతీయ సాహిత్యం తెలుగు రచయితల మీద ప్రభావం పడడం జరిగింది అంటే పాశ్చాత్యుల మీద పాశ్చాత్యులు రాసినటువంటి నాటకాల వైపు మన మన కవులు రచయితలు చూడడం జరిగింది అలా ఇబ్బన్ ఇప్సెన్ బెర్నాడ్షా చెకోవ్ టాల్స్టై వీళ్ళ రచనలు చదివి తెలుగు రచ తెలుగు నాటక రచయితలు ప్రభావితం కావడం జరిగింది ఆ ప్రభావంతోని వచ్చేసి కొందరు నాటకాలు రాశారు వారిని కనుక చూస్తే పివి రాజమన్నారు వచ్చేసి తప్పెవరిది అని చెప్పేసి నాటకాన్ని రాస్తారు కన్యాశుల్కం తర్వాత అంతటి వాస్తవికంగా వాస్తవిక వాస్తవికతకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి నాటకం ఏది అంటే అది పివి రాజమన్న రాసినటువంటిది తప్పెవరు అని చెప్పేసి ఇందులో ఈ విషయంలో వచ్చేసి ఇది పూర్తిగా వచన నాటకం ఇక్కడ అడుగుతారు పూర్తిగా వచన తొలి వచన నాటకం ఇది అని చెప్పేసి అంటే పూర్వం వచ్చేసి కొంత గ్రాంధిక భాషలో ఉంటుండే అలాగే పద్యాలు కూడా ఉంటుండే కానీ పూర్తిగా వచన నాటకం ఏది తొలి వచన నాటకం ఏది అంటే ఇది వచ్చేసి తొలి నాటకం ఇది పివి రా పీజీవి రాజమన్న రాసినటువంటి తప్పెవరిది అని చెప్పేసి ఇందులో కథాంశం విషయానికి వస్తే నాయిక భర్తకు నాయిక కథానాయిక వచ్చేసి భర్తకు ఎదురుదీయడం అనేది జరుగుతుంది అలాగే పూర్వాచారాల మీద అభిమానం కల కలవారిని ఈ తిరుగుబాటు నాటకం ఈ తిరుగుబాటు అనేది కలవరబెట్టడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి ఇబ్బన్ ప్రభావంతో వచ్చినటువంటి మరొక నాటం రంగారాం రంగారాం గారి దంపతులు అనే నాటకం ఈ నాటకంలో భార్యా సమస్యలో భార్యా సమస్య విషయంలో ఆధునిక భావాలను పూర్వభావాలను సమన్వయపరచాలని చెప్పేసే ప్రయత్నం జరిగింది రంగారాం గారి దంపతులు దీని తర్వాత బల్లారి రాఘవాచారి గారి సరిపడని సంగతులు నాటకం వెలువడింది బల్లారి రాఘవాచారిది ఆ మరో ఉత్తమ నాటకం వచ్చేసి మల్లాది అవనా అవధాని గాలిన గాలివాన నాటకం స్త్రీకి స్వాతంత్రం కావాలని చెప్పేసి ఆర్థిక స్వాతంత్రం కావాలనే సిద్ధాంతంతో రాసినటువంటి నాటకం వచ్చేసి గాలివాన మల్లాది అవధాని ఇక ఆ తర్వాత వచ్చేసి పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభైలో వచ్చేసి ఉప్పు సత్యాగ్రహం ఆ తర్వాత గాంధీజీ గాంధీజీ సి సిద్ధాంతాలు హరిచరణ ఉద్ధారణ ఇంకా వచ్చేసి మొదలైన మొదలైన అంశాలను తెలుగు నాటక రచయితలను కదిలించడం అనేది జరిగింది ఆ ప్రభావంతో కొందరు రాశారు వాటిని కనుక చూస్తే ధర్మవరం గోపాలాచార్యులు వచ్చేసి ఇది పద్దెనిమిది వందల ఎనభై కాకుండా వచ్చి ఎందుకంటే ఉప సత్యాగ్రహం అప్పుడు జరగలేదు సరే ధర్మవరం గోపాలాచార్యులు గారు వచ్చేసి అస్పృశ్య విషయం విజయము అని చెప్పేసి అస్పృశ్య విజయము అని చెప్పేసి నాటకాన్ని రాశారు ఇంకా చూస్తే పశుమర్తి అనేట పశుమర్తి యజ్ఞనారాయణ అనుకుంటాను పశుమర్తి వచ్చేసి నందనారి అని చెప్పేసి తాండ్ర సుబ్రహ్మణ్యం గారు వచ్చేసి పతిత పావన అని చెప్పేసి నాటకాన్ని మునిమాణిక్యం గారు తిరుగుబాటు అని చెప్పేసి నాటకాన్ని రాయడం అనేది జరిగింది ఇక పంతొమ్మిది వందల ఇరవైలో వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవైలో జాతీయోద్యమంలో ఒక భాగంగా రైతు ఉద్యమం కూడా ప్రారంభమైంది దేశంలో రైతు సమస్యలను తీసుకొని దేశ నాయకులు ప్రజలు రచయితలు అందరూ కూడా నడుము గట్టారు అలా రైతు ఉద్యమ ప్రభావంతో కొన్ని నాటకాలు వచ్చాయి ఆ నాటకాలను కనుక చూస్తే షబ్నవీస్ రామారావు గారు వచ్చేసి రైతు బిడ్డ అని చెప్పేసి నాటకం రాశారు రైతు బిడ్డ ఆ తర్వాత ఈ కాలంలోనే కాలకూరి కాలకూరి హనుమంతరావు గారు కాలేజీ కాలేజీ గర్ల్ గర్ల్ అని చెప్పేసి కాలేజీ గరల్ అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు ఆ తర్వాత గాలిబాల సుందర్రావు గారు అపోహ అని చెప్పేసి నాటకాన్ని ఇవి రెండు కూడా ఇవన్నీ కూడా వచ్చేసి దేశ రైతు ఉద్యమ నేపథ్యంలో సాగడం జరిగింది ఇక్కడ అడగొచ్చు రైతు ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ ప్రభావంతో వచ్చినటువంటి నాటకాలు ఏవి అంటే రైతు బిడ్డ కాలేజీ గరల్ ఆ తర్వాత అపోహ ఆ తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల నలభై నాటికి యువకుల్లో వచ్చేసి నవచైతన్యం వచ్చింది మార్కిస్టు భావాలు అలాగే కమ్యూనిజ భావాలు అనేవి సిద్ధాంతాలు భౌతికవాదాలు అతిభావాలు అనేవి యువకులను ఆకర్షించడం జరిగింది ఆ నేపథ్యంలో వచ్చిన రచనలు కనుక చూస్తే అభ్యుదయ రచయిత అయినటువంటి సుంగర శుంకర సత్యనారాయణ అలాగే వాసిరెడ్డి భాస్కర్రావు గారు ఇద్దరు కలిసి ఒక నాటకాన్ని రాశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అదే ముందడుగు అనే నాటకం శుంకర వాసిరెడ్డి ఆ తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల పదిహేనులో మాభూమి అనే నాటకాన్ని కూడా రాయడం అనేది జరిగింది ఈ బా మా భూమి అనే రచన చారిత్ర చరిత్రను సృష్టించింది సన్నివేశ కల్పంలో అలాగే పాత్రోచిత సంభాషణలు నడపడంలో ఇంకా రసపోషణలో జాన తెలుగు ప్రయోగంలో విశిష్టతను విప్లవతత్వాన్ని ఈ నాటకం గోచరిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ అడుగుతారు పాత్రోచిత అనేటువంటి భాష కలిగినటువంటి నాటకాలు ఇవి అని చెప్పేసి అడుగుతారు ఆత్రోచితమైనటువంటి భాష కలిగిన నాటకం ఏదంటే మా భూమి నాట్యం నాటకం ఈ వీరి ముందడుగు నాటకం రచనా శిల్పంలో ప్రయోగ విధానంలో ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు వేల వేలల్లో వేలల్లో కూరకపోయినటువంటి జమీందారు వ్యవస్థ నలిగిపోయినటువంటి రైతుల సముదరణకు సాగిన జమీన్ రైతు పోరాటానికి దూఖతమిచ్చినటువంటి నాటకం ఏది అంటే అది ముందడుగు జమీన్ అని రైతుల కోసం రాయింది రైతుల పోరాటం కోసం అప్పట్లో జమీన్ అని ఒక ఉద్యమం జరిగింది ఆ ఉద్యమానికి సపోర్ట్గా వచ్చేసి ముందడుగు అనే నాటకం జరిగి రాయడం అనేది జరిగింది ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ ముందడుగు నాటక ఇతివృత్తంతో జమీందారు యుగపు యుగపు దురాచారాలను తత్ఫలితంగా రైతులు పడే బాధలను జమీందారుల కుట్ర పన్నాగాలను ఆ పన్నాగాలను ధైర్యంగా ఎదుర్కొన్న రైతు బిడ్డల మనస్తత్వాలను యథాతథంగా చిత్రీకరించినటువంటి నాటకం ముందడుగు ఇక నైజాం నిరాకుశత్వాన్ని ఎదిరించి నల్గొండ జిల్లాలో జరిగిన పోరాట గాథయే మా భూమి అనే నాటకం ఇది సినిమాగా కూడా వచ్చింది మా భూమి నాటక విషయానికి వస్తే నాటు ఆనాడు జరిగినటువంటి నిజాం పరిపాలనలో జరిగిన అకృత్యాలను గురించి ఈ నాటకం వివరించిందని చెప్పుకోవచ్చు మా భూమి రాసే నాటికి ఈ పోరాటంలో ఈ ఈ రచన రాసే నాటికి వచ్చేసి ఈ నిజాం పోరాటంలో వచ్చేసి నిజాం నిరంకుశత్వ ఎదిరించే పోరాటంలో రెండు వందల నలభై గ్రామాలపై పోలీసులు దాడులు జరిగాయి అలాగే ఎనిమిది వేల ఐదు వందల మంది అరెస్ట్ అయ్యారు పన్నెండు లక్షల ఆస్తి లూటి చేయబడింది ఇంకా యాభై రెండు వేల మంది యాభై రెండు మంది కిషోరాలు యువకులు చనిపోవడం జరిగింది నైజాం కిరాతకుల చేతిలో అరవై నాలుగు మంది తెలుగు సోదరీమణులు మానభంగం జరిగింది వీరిలో ఇద్దరు మరణించడం జరిగింది అన్ ఇన్ని అకృత్యాలు చేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా మా భూమి అనే నాటకంలో ఉండడం అనేది జరిగింది తెలంగాణ ప్రజా పోరాటం భారతీయుల దృష్టినే కాక శాంతి కాముక ప్రపంచాన్ని ఆకర్షించడం అనేది జరిగింది ఈ నాటకంతో మా భూమి నాటకాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో నూట ఇరవై ఐదు నాటక దళాలు ఒక సంవత్సరంలో వెయ్యి ప్రదర్శనలు ప్రదర్శించడం జరిగింది ఇది ఒక విధంగా చెప్పాలంటే వరల్డ్ రికార్డ్ ఆ తర్వాత ఈ రచయితల మూడవ నాటకం శంకర్రవాసిరెడ్డి వారు కలిసి రాసినటువంటి మూడవ నాటకం వచ్చేసి అపనింద అని చెప్పేసి నాటకం ఉంది ఇది కూడా ప్రజాప ప్రజాదరణ పొందింది తాను వలచిన యువతి తనను తిరిగి ప్రేమించలేదనే కక్షతోనే ఆమెపై నీలాప నిందలు వేసి నీచ ప్రవృత్తి గల నీచ ప్రవృత్తి గల నాయకుడు ఉన్నాడు ఆ ఆ నాయకుని గురించి ఉండేటువంటి రచనా నాటకం ఇది అపనింద ఈ కాలంలోనే వచ్చేసి ప ఇదే సంవత్సరంలో ఈ టైంలోనే వచ్చేసి పెట్టుబడిదారి విధానంలో చెడును అలాగే చీకటి వ్యాపారాన్ని ఆకలి బాధను చిత్రీకరిస్తూ కొండమూరి శర్మ గారు వచ్చేసి ఇదా లోకం అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు ఇది లోకం అని చెప్పేసి నాటకాన్ని రాయడం జరిగింది ఆ తర్వాత ధనిక భూస్వాముల దగ్గర పనిచేసి పాలేర్లు గడిపే నికృష్టమైనటువంటి జీవితాన్ని గురించి చెప్పుకుంటూ బోయి భీమన్న పాలేరు అనే నాటకాన్ని రాశారు ఇక ఆకలి బాధలతో ఆ తర్వాత ఆకలి బాధలతో విప్లవాన్ని ఎలా రేకి ఆకలి ప్రజల్లో విప్లవాన్ని ఎలా రేకెత్తిస్తుందో అని కష్టాల్లో ఉన్న ప్ర పేదల్ని జమీందారులు మతాధికారులు ఎలా పిక్క తింటున్నారు అని చెప్పేసి ఆకలి బాధలు ఆకలి మంటలు అనే నాటకాన్ని వచ్చేసి వేదాంత కవి గారు రాయడం అనేది జరిగింది ఇక మరొక సందర్భాన్ని కనుక చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది అయితే ఆ స్వాతంత్రం వచ్చిన సంతోషం కంటే మన దేశంలో మత కలహాలు అని రావడం జరిగింది ఈ మత కలహాలకు సంబంధించి ఎన్నో విషాద సంఘటనలు జరిగాయి దుష్ట రాజకీయాలు జరిగాయి కనీ విని ఎరగని హింస జరగడం అనేది జరిగింది ఈ హింసనంతటిని కూడా చిత్రీకరిస్తూ ఆచార్య ఆత్రేయ గారు వచ్చేసి ఈనాడు అనే నాటకాన్ని రాయడం అనేది జరిగింది అయితే ఇక్కడ చూడండి నేను ఇదంతా కూడా ఎందుకు విశ్లేషిస్తున్నానంటే కేవలం నాటకం రచయిత పేరును అలాగే రచన పేరును కనుక మీరు గుర్తుపెట్టుకు గుర్తుపెట్టుకోవడం కష్టం అదే దాని నేపథ్యాన్ని కనుక సింపుల్గా తెలుసుకుంటే రచనలు అనేవి మీకు సులువుగా గుర్తుంటడం అనేది జరుగుతాయి ఇక ఈ ఈనాడు నాటకం విషయానికి వస్తే ఒకే ఇంట్లో అన్నదమ్ముల్లా కలిసిపోయినటువంటి హిందూ ముస్లిం కుటుంబాలను బ్రిటిష్ వాళ్ళు మతం పేరుతోని కలహాలు సృష్టించి హత్యలకు తీయడమే ఈ నాటకం యొక్క ఇతివృత్తం ఈ నాటకాన్ని ఆంధ్రదేశంలో వెంకటగిరి అమిచ్చూర్ ప్రజానాట్యం మండలి వారు విస్తృతంగా ప్రదర్శించడం అనేది జరిగింది అలాగే ఇట్లాంటి కోవకే వచ్చేసి హిందూ మత కలహోలని హిందూ ముస్లిం మత కల్లోహాలని చిత్రీకరించినటువంటిదే వచ్చేసి కొండమూది గోపాల గోపాలరాయశర్మ గారు రాసినటువంటి ఏకదేశం అనే రచన ఏకదేశం అనే నాటకం ఇక మరొక సందర్భం చూస్తే పూర్వం ఆంధ్రులకు వచ్చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి పూర్వం వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ఆంధ్రులు వచ్చేసి మనకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటుండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్ర ప్రజలు వచ్చేసి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేవాళ్ళు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ వచ్చేసి ఒక మహా ఉద్యమాన్ని రాయడం జరిగింది దీన్ని ఉద్యమాన్ని చిత్రీకరిస్తూ దాన్ని సపోర్ట్గా వచ్చేసి వేదాంత కవి గారు తెలుగు తల్లి అని చెప్పేసి నాటకాన్ని రాశారు అలాగే గుల్లపెల్లి నారాయణమూర్తి గారు వచ్చేసి ఆంధ్రజ్యోతి అనే నాటకాన్ని రాయడం అనేది జరిగింది ఆంధ్రలో పూర్వ విభాయాన్ని గుర్తు చేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ మరొక నాటకం రా వచ్చింది అదే నాయకురాలు అని చెప్పేసి నాటకం దీన్ని వావిలాల సోమయాజులు రాయడం అనేది జరిగింది ఇంకా రాయపోలు సుబ్రహ్మణ్యం గారు కొండవీడు అనే నాటకాన్ని రాయడం అనేది కూడా జరిగింది ఇంకా ఆంధ్ర నాటక కళా పరిషత్ ప్రారంభమైన తర్వాత ప్రారంభంలో పౌరాణిక నాటకాలకే ఎక్కువగా ఆంధ్ర కళా నాటక కళా పరిషత్ పౌరాణిక నాటకాలకు ప్రాధాన్యం ఇచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది నలభై నాలుగు నుంచి సాంఘిక నాటకాలకు కూడా ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరిగింది ఇంకా పోటీలను పెట్టి ఆ పోటీల్లో మంచి బహుమతులు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది ఆంధ్ర నాటక కళా పరిషత్ ఆ సమయంలో వచ్చినటువంటి నాటకాలను కనుక చూస్తే కొండమూడి గోపాలయ శర్మ గారు వచ్చేసి సంఘ సంస్కర్తలు ఎదుర్కొనే సమస్యలను చిత్రీకరిస్తూ ఎదురీత అని చెప్పేసి నాటకాన్ని రాశారు కొండమూడి గోపాలయ శర్మ ఆ తర్వాత వచ్చేసి విడాకులకు సంబంధించిన సమస్యలను చిత్రీకరిస్తూ విడాకులు అని చెప్పేసి ఒక నాటకాన్ని రాయడం జరిగింది విడాకుల అని చెప్పేసి గుల్లపల్లి నారాయణమూర్తి గారు రాశారు అది ఆ తర్వాత నాటి విద్యార్థుల జీవితాలకు దోహదం చేసే నాటి విద్యార్థుల జీవితాలకు దోహదం చేసే అసూయ నాటకాన్ని బోయి భీమన రాయ బోయి భీమన రాయడం జరిగింది అసూయ నాటకం ఇంకా సాంఘిక ఆర్థిక పరిస్థితుల కారణంగా పతితులైన పటితులైన స్త్రీల సముద్రణ కోసం ఇతివృత్తంగా ప్రథమంగా వెలువడినటువంటి నాటకం వచ్చేసి పిఠాపురం రాజావారి తీరను కోరికలు అని పిఠాపురం రాజావారి తీరనున్న కోరికలు ఇక పంతొమ్మిది వందల నలభై యాభై ఈ ప్రాంతంలో వచ్చిన మరొక ఆత్రేయ గారి మంచి రచన వచ్చేసి ఎన్జిఓ ఈ ఎన్జిఓకి వచ్చేసి గుమ్మస్తా అని చెప్పేసి పేరు కూడా ఉన్నది ఈ గుమస్తా ఎన్జిఓ వచ్చేసి గుమస్తా అని మరొక పేరు ఉన్నది ఈ నాటకానికే ఈ నాటక ఇతివృత్తం విషయానికి వస్తే ఇందులో మధ్యగ తరగతి గుమ్మస్తా దుర్భర జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించడం జరిగింది ఒక గుమ్మస్తా కంపు కొట్టే ఇంట్లో కాపురం చేస్తూ దాని ఫలితంగా కుటుంబంలో వారికి వచ్చిన రోగాల నివారణకు డబ్బు లేక అద్దె కోసం ఇంటి యజమాని పెట్టే బాధలు భరిస్తూ పరువు కోసం ప్రాకులాడుతూ చావలేక బతకలేక మనోవేదనతో కుళ్ళిపోతూ కుల్లిపోతూ చివరకు తట్టుకోలేక చెల్లలి పెళ్లి కోసం లంచం తీసుకొని పట్టుబడి జైలు పాలు కావడం ఇదంతా కూడా గుమ్మస్త జీవితగాథ ఉండడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఆచార్య ఆత్రేయ గారు రాసిన గుమ్మస్త నాటకంలో ఉంటుంది ఇక మరొక సందర్భాన్ని కనుక చూస్తే జపాన్లో వచ్చేసి శిరోశిమ నాగ సాకిల మీద అమెరికా అనుబాంబ అనేది ప్రయోగించడం జరిగింది లక్షలాది మంది ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు పోవడం అనేది జరిగింది ఇదంతా కూడా రెండో ప్రపంచ యుద్ధంలో జరిగింది కానీ అక్ర రాజ్యాలు ఒకరిని మించి ఒకరు బయట భయపడి పోటా పోటీలుగా మారణాయుధాలను తయారు చేయడం అనేది జరిగింది ఈ సందర్భంలో ఎవరూ కూడా శాంతి కోసం ప్రయత్నించలేరు ప్రయత్నించలేదు ఈ దారుణ పరిస్థితిని అరికట్టడానికి ప్రపంచ శాంతి కామికులందరూ కూడా యుద్ధం వద్దు శాంతి కావాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని లేవదీశారు ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఆత్రయ్య గారు ఆచార్య గారు విశ్వశాంతి అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు విశ్వశాంతి అని ఇక ఆ తర్వాత మరొక సందర్భం తెలంగాణలో ప్రజలు పీక్కు ప్రజలను పీక్కు తింటున్నటువంటి వాళ్ళు అప్పట్లో జమీందారులు అనేవాళ్ళు ఉన్నారు ఇంకా దేశ్ముఖులు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశ్ముఖులు అనేవారు ప్రజలను పీక్కు తినేవారు ఆ ఈ తెలంగాణ పోరాట సమయంలో ఈ దేశ్ముఖులు పారిపోయి ఆ తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ గ్రామాలలో భీవత్సం సృష్టించడం అనేది జరిగింది ఈ ఈ ఈ విషయాలను అన్నిటినీ కూడా చర్చిస్తూ వాసిరెడ్డి భాస్కర్రావు గారు శంకర శుంకర సత్యనారాయణ కాదు ఓన్లీ వాసిరెడ్డి భాస్కర్రావు గారు వచ్చేసి పోతుగడ్డ అని చెప్పేసి ఒక రచన చేశారు పోతుగడ్డ అని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి పోరాట ప్రధాన సమస్యల్లో పోరాటం చేయడంలో దాంట్లో వచ్చేసి మరొక ప్రధాన సమస్య మార్కిస్టు దృక్పథంలో బంజరు భూముల సమస్య అంటే బంజరు భూములు భూముల సమస్య ఈ బంజర్ అందరికీ కూడా రాజులు అక్కడ ఆ పూర్వంలో వచ్చేసి వేల ఎకరాలు ఉండేవి లక్షల ఎకరాలు ఉండేవి ఆ సమయంలో వినోబాబాయ్ వచ్చేసి భూదాన ఉద్యమం అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని లేవదీయడం అనేది జరిగింది ఆ ఉద్యమాన్ని చిత్రీకరిస్తూ భూ పోరాటాలను చిత్రీకరిస్తూ సుంకర సత్యనారాయణ అలాగే కేవీ నారాయణ రెడ్డి పి వేణు వాళ్ళు పి వేణు వీళ్ళంతా కూడా నాటకాలు రాయడం జరిగింది ఆ విధంగా శుంకర సత్యనారాయణ భూమి కోసము అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు భూమి కోసం అని అలాగే వచ్చేసి రమణారెడ్డి వేణు వచ్చేసి అన్నపూర్ణ అనే నాటకాన్ని రాయడం జరిగింది ఇక జమీందారులు ధనిక భూస్వాములు పేద రైతుల్ని అలాగే సామాన్య కుటుంబికుల్ని ధనాశతోని కామందతోని ఎలా నానా అవస్థలు పెడతారో అనే విషయాలను చిత్రీకరిస్తూ పినిశెట్టి గారు వచ్చేసి పల్లెపడుచు అని ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళు అని నాటకాలను రెండు నాటకాలను రాయడం జరిగింది ఈ నాటకాలలో హృదయ విచారకరంగా వారి వారి సమస్యలను వ్యక్తీకరించడం అనేది జరిగింది అలాంటిది ఇలాంటి కోరిక వచ్చినటువంటి మరొక నవల మరొక నాటకం వచ్చేసి పడాలవారు వచ్చేసి భూదేవి అనే నాటకం కోడూరి అచ్చయ్య పెత్తందారులు అని చెప్పేసి నాటకం కొడాలి గోపాలరావు రైతు తిరుగుబాటు అనే నాటకం కన్వశ్రీ ఇదా ప్రపంచం అనే నాటకం కన్వశ్రీ గారే ఐలా ఈశ్వరుడు అనే నాటకం నేటి న్యాయం అనే నాటకం రాయడం అనేది జరిగింది ఆ తర్వాత భూషణ బాబు ఇంకా ఉన్నది భూషణ బాబు స్వతంత్ర బీరి అనే నాటకం సోమసుందర్ గారు మంది మంది మనిషి అని చెప్పేసి నాటకం లక్ష్మీకాంత మోహన్ సమ్మె పిలుపు అనే నాటకం అనిశెట్టి గారు వచ్చేసి మా ఊరు అనే నాటకాన్ని రాయడం జరిగింది ఇవన్నీ కూడా సామాజిక స్పృహకు సంబంధించినటువంటి నాటకాలు ఆ తర్వాత వచ్చేసి నాటి రాజకీయాలను కూడా హాస్యంతోని రంగరించి ప్రేక్షకులు నవ్వించి నవ్వించి కళ్ళు తెరిపించేటువంటి నాటకాలు కూడా ఉన్నాయి వాటిలో కనుక చూస్తే కొడాలి గోపాలరావు గారు వచ్చేసి చైర్మన్ అనే నాటకం చైర్మన్ అనే నాటకం ఆ తర్వాత కొండేటి సుబ్రహ్మణ్యం ప్రెసిడెంట్ పట్ ప్రెసిడెంట్ పట్టయ్య అని చెప్పేసి నాటకాలు ముఖ్యమైనవి ఇవి పైకి హాస్యంగా కనిపించిన లోకంలో వచ్చేసి పైకి హాస్యంగా కనిపించిన లోపల వచ్చేసి నింద ఉండడం అనేది జరుగుతుంది ఇక ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలు అని చెప్పేసి నెహ్రూ గారి పెట్టడం జరిగింది ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా గ్రామో గ్రామోద్ధరణ పంచాయతీ పాలన చేపట్టి ప్రచారం చేయడంతో పాటు రచయితలకు గ్రామోద్ధర గ్రామోద్ధరణకు సంబంధించిన నాటకాలు రాయడం జరిగింది ఈ ఆ నేపథ్యంలో వెలువ వెలువడినటువంటి నాటకాలను కనుక చూస్తే కేఎల్ కేఎల్ నరసింహారావు గారు కొత్త గుడి అని చెప్పేసి నాటకం అడుగుజాడలు అని చెప్పేసి నాటకాన్ని రాయడం జరిగింది ఇంకా కనుక చూస్తే పశుమర్తి వచ్చేసి పశుమర్తి గ్రామ సేవ అనే నాటకాన్ని పైడిపాటి వచ్చేసి అంకితం అనే నాటకాన్ని రాశారు నండూరు సుబ్బారావు గ్రామ అనే నాటకాన్ని కొర్రపాటి అందరి ఆనందం అనే నాటకాన్ని రాయడం జరిగింది కావ్యశ్రీ గారు కలెక్టర్ అనే నాటకాన్ని రాయడం అనేది జరిగింది ఇక మరొకటి వచ్చేసి ధనపిశాచం ఆవించిన మ ధనపిశాచం ఆవించిన మానవుణ్ణి ధనపిశాచం ఆవశించి మానవుని ఎలా దానవుని తయారు చేస్తుందో అని చెప్పేసి విషయం పైన కొడాలి గోహి గోపాలరావు గారు వచ్చేసి దొంగవరుడు లంకబిందెలు అని చెప్పేసి రెండు నాటకాలు రాశారు కొడాలి గోపాలరావు దొంగవరుడు లంకబిందలు ఆ తర్వాత కొరిపాటి గంగాధరరావు వచ్చేసి నిజరూపాలు అనే నాటకం కూడా పై విషయాన్ని తెలుపుతుంది ఆ తర్వాత పతిత స్త్రీలకు పునర్జన్మ ప్రసాదించాలనే ఆశయంతో బెల్లంకొండ రామదాసు గారు పునర్జన్మ అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు ఇదే సందర్భంలో అవసరాల సూర్యారావు గారు పంచరము అనే నాటకాన్ని కూడా రాయడం జరిగింది అవసరాల సూర్యారావు ఆ తర్వాత మరొక సందర్భం కనుక చూస్తే బ్రిటిష్ వారిని బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వారు అల్లూరి సీతారామరాజు ఈ అల్లూరి సీతారామరాజు గారి గాథను పడాల రామారావు పదాల రామారావు వచ్చేసి పితూరి అనే పేరుతో పితూరి అనే పేరుతో నాటకంగా రాశారు ఆ తర్వాత వచ్చేసి ధూలిపాల సూర్యనారాయణరావు గారు మన్య విప్లవ జ్వాల అని చెప్పేసి నాటకంగా రాశారు ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు అనే పేరుతోనే గబ్బిట వెంకటరావురావు గారు రాయడం జరిగింది ఇంకా వచ్చేసి పాలగొమ్మి పద్మరాజ్ పద్మారావు గారు వచ్చేసి రక్త కన్నీరు అని చెప్పేసి నాటకాన్ని శాంతి నిలయం అనే నాటకాలను రాయడం జరిగింది తెలుగు నాటక రంగంలో నూతన అధ్యయనాన్ని అధ్యయనాన్ని కన్నీర్ అనే నాటకం సృష్టించిందని చెప్పాలి ఆ తర్వాత వచ్చేసి పెద్దలు తమ స్వార్థంతో కోర్టుల్లో న్యాయవాదుల సహాయంతో నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించి అబద్ధాన్ని నిజంగాను చిత్రీకరించడాన్ని తెలుపుతూ బట్టబయలు చేస్తూ నిజమనే నాటకాన్ని రాచకొండ విశ్వనాథ శాస్త్రి రావిశాస్త్రి రాయడం అనేది జరిగింది ఇంకా వివాహ సమస్యలను ప్రత్యేకంగా తీసుకొని రచించినటువంటి నాటకాల విషయానికి వస్తే లక్ష్మీపతి గారు వచ్చేసి అమ్మాయిలు అనే నాటకం రాశారు గన్నిశెట్టి బలేపెల్లి అనే నాటకం మునిమాణిక్యం గారు ప్రవేశం అనే నాటకం బమ్మిడిపాటి వచ్చేసి ఇదేమిటి అనే నాటకాన్ని రాయడం జరిగింది బమ్మిడిపాటి కామేశ్వరరావు ఆ తర్వాత అందరూ అన్ని రకాల నాటకాలను రచించినట్లే ప్రేమకు కూడా వచ్చేసి కొన్ని నాటకాలు ఉన్నాయి ప్రేమ తత్వానికి సంబంధించి వారిని కనుక చూస్తే బుచ్చిబాబి గారు వచ్చేసి ఆత్మవంచన అని చెప్పేసి ఒక నాటకం రాశారు అయితే ఇందులో నాయిక తన ఇంట్లో వారాలు చేసుకుంటున్న చేసుకుంటూ చదువుకుంటున్న అబ్బాయిని వారాలు అంటే అప్పట్లో ఇంట్లో పని చేసుకునేవాడిని వారా వారంలో వచ్చేసి వారానికి వచ్చేసి ఇంత కొంత పని చేసి డబ్బు తీసుకునేవాడిని వారాల అబ్బాయి అనేవారు ఈ వారాల అబ్బాయి అనే పేరుతో సినిమా కూడా వచ్చింది చూడండి ఆ తర్వాత నాయిక వచ్చేసి ఇంట్లో వారాలు చేసుకుంటూ చదువుకుంటున్నటువంటి అబ్బాయిని ప్రేమిస్తుంది అయితే వారిద్దరి మధ్య పేదరికం అడ్డుగా నిలుస్తుంది ఈ అడ్డుగోడని అధి అధిగ అధిగమించలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు అయితే బుచ్చిగారు ఈ నా బుచ్చిబాబు గారు ఈ నాటకంలో నూతన పోడ పోకడల్ని సృష్టించారు ఎలా అంటే వాచ్యంగా ఇరువురు కూడా తమలో తామును ప్రేమను వెల్లడించరు అంతా వ్యంగ్యమే నాయక నాయకుల హృదయ సంక్షోభాన్ని చిన్న చిన్న క్రియలతోని చిన్న చిన్న పనులతోని చిన్న చిన్న మాటలతో జోదకం చేసి బుచ్చిబాబు గారి కళానైపుణ్యం మెచ్చదగిందే ఆ తర్వాత రాజమన్నారి గారు మనోమరమ అని చెప్పేసి ఒక నాటకం రాశారు ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వెలువడింది ఈ నాటకంలో మనోరమ దేవదాసి మనోరమ అనే దేవదాసి గుడి సేవల్లో జీవనయాత్ర సాగిస్తుంటుంది దేవాలయ పూజారి దిక్కు కొని మనోరమ మానాన్ని దొంగలించిన తుచ్చుడు తన నీచ స్థితికి కుమిలిపోయే మనోరమను ఆమె చమత్కార మాటలకు ముగ్ధుడైనటువంటి ఒక యువకుడు వివాహం ఆడుతాడు కష్ట స్థితిలో ఉన్న పూజారిని ఆదుకోవడానికి జాలి వేసినటువంటి మనోరమ అనాలోచితంగా ఇచ్చినటువంటి ఒక ఉంగరం ఆమె కాపురానికి ఆమె కాపురాన్ని విచ్ఛిన్నం కలిగిస్తుంది ఆ తర్వాత నిజాన్ని గ్రహించినటువంటి భర్త ఆమెను తిరిగి స్వీకరిస్తాడు నాటకం ఆశాంతం చమత్కార సంభాషణలతో కుతూహలాన్ని రేకెస్తు రేకెత్తిస్తుంది ఏ నాటకం రాజమన్నార్ రాసినటువంటి మనోరమ నాటకం పంతొమ్మిది యాభై తొమ్మిది ఆ తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్య కాలంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఒక చారిత్రాత్మక నవలను రాశారు అదే వచ్చేసి మాలపెల్లి మాలపల్లి ఈ మాలపల్లి నవల వచ్చేసి ఈ నవల నాటకం విషయంలో నవల గురించి ఎందుకు చెప్తున్నాడంటే చూడండి మాలపల్లి నవల ప్రధానంగా హరిజనోద్ధరణకు సంఘ సంస్కరణ అభిలాషతో రాయడం అనేది జరిగింది సామాజిక చైతన్యాల చైతన్యానికి నవల చేసిన దోహదం అనన్య సామాన్యం ఆనాటి కుల మత రాజకీయ సాంఘిక ఆర్థిక పరిస్థితులకు చక్కగా చిత్రీకరించినటువంటి నవల మాలపల్లి ఈ మాలపల్లి నవల గ్రామీణ జీవితాన్ని సెటిల్మెంట్ జీవితాన్ని జైలు జీవితాన్ని జైలర్ల జీవితాన్ని దొంగలు దొరలు మతం పేరు చెప్పి దోచే దొరల జీవితాలను అనేక సమస్త జీవితాలను ఈ నవలలో ఉన్నాయి ఈ నవలలో ఉన్నవలక్ష్మీనారాయణ ఈ నవల జీవితాలను సమస్త జీవితాలను నిర్బంధించారు ఆనాటి హరిజనుల జీనగా దీనగాథని అగ్రవర్ణాల బలవంతులు అధికారులు చెలాయించే జులూంని ఈ నవలలో వర్ణించడం అభివర్ణించడం అనేది జరిగింది అయితే ఈ నవలనే వచ్చేసి ఏఆర్ కృష్ణ గారు వచ్చేసి నాటకంగా మలచడం అనేది జరిగింది ఇక్కడ ప్రశ్న చూడండి మాలపల్లి నవలను నాటకంగా రాసిన వారు ఎవరు అని చెప్పేసి అడుగుతా నవలను మాలపల్లిని నాట మాలపల్లి నాటకం రాసింది ఎవరు అని అడగానే ఉన్నవ లక్ష్మీనారాయణ పెట్టకండి మాలపల్లి నాటకాన్ని రాసిన వారు వచ్చేసి ఏఆర్ కృష్ణ అది నవల ఇది నాటకం ఆ తర్వాత వచ్చేసి వీధి రంగ వీధి రంగస్థలంలో సహజమైన వాతావరణంలో వాత వాస్తవ జీవితగాథను మలిచి రంగస్థల ప్రదర్శనలో నూతన మార్పులు తీసుకుని వచ్చినటువంటి నవల ఇది నాటకం ఇది మాలపల్లి నాటకం ఇక ఆ తర్వాత వచ్చేసి హరినాథరావు వచ్చేసి జగన్నాథ రథచక్రాలు అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు ఈ నాటకంలో అస్తిత్వానికి అంటే దేవుని నమ్మే వాళ్లకు అలాగే నాస్తికులకు ఇద్దరి మధ్య జరిగినటువంటి సంఘర్షణను జగన్నాథ రఘధ చిత్రాల నాటకంలో చర్చించడం జరిగింది అలాగే క్షీరసాగర మదంలో కులతత్వాల వల్ల ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చర్చించారు ఆ తర్వాత బూచి అనే ఒక నాటకం ఉంది ఈ బూచి నాటకంలో సమాజంలో ఉన్న అన్ని సమస్యలను చిత్రీకరిస్తూ వ్యంగ్య ధోరణిలో ఆసక్తికరమైనటువంటి సృజనాత్మక నాటకం ఇది జనారణ్యము అని చెప్పేసి మరొక నాటకం కూడా ఉన్నది ఆ తర్వాత వచ్చేసి యక్షగానం కూడా యక్షగానం నాటకంలో శిథిలమైపోతున్న జానపద కళాకారుల స్థితిని తెలుపుకుంటూ వచ్చేసి ఒక నవలలు కూడా రావడం అనేది జరిగింది లేడీ పంజా అని చెప్పేసి ఒక నాటకం వచ్చి నాటకం వచ్చింది చిన్నాభిన్నం అయిపోతున్న నాటక రంగం మీద రూపొందించినటువంటి నాటకం లేడీ పంజా అని చెప్పేసి ఆ తర్వాత నైవేద్యము అని చెప్పేసి ఒక నాటకం కూడా వచ్చింది ఇక మీకు చి చాలా ఎక్కువైపోయింది కాబట్టి చివరిలో ఒక పట్టికిస్తాను ఏ నట ఏ ఏ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడండి ఇసుకపల్లి మోహన్ రావు ఓబూతు అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు అవసరానికి తప్ప స్త్రీని ఆదుకొని పురుష జాతి మీద తిరుగుబాటు ఈ నా నాటకం ఆ తర్వాత పురుషార్థ అర్థం అని చెప్పేసి ఒక నాటకాన్ని కూడా రాయడం జరిగింది ఇంకా తర్జని అనే నాటకం ఒకరు రాశారు ఈ తర్జనీ నాటకంలో వరకట్న సమస్యను చిత్రీకరించారు ఆ తర్వాత వచ్చేసి దిగేయ్ అని చెప్పేసి అధికారం నుంచి దిగమని చెప్పేసి దిగే అని చెప్పేసి ఒక నాటకాన్ని కూడా రాశారు ఈ నాటకం వచ్చేసి ఇసుకపల్లి మోహన్ రావు రాశారు ఈ ఇది జానపద శైలులో సాగుతుంది ఆ తర్వాత ఎంతోమంది నాటక రచయితలు అనేక సామాజిక సమస్యలకు సంబంధించి ఇంగ్లీష్ నాటకాలను తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది వాటిలో చూస్తే బమిడిపాటి కామేశ్వరరావు మెల్యూర్ అని చెప్పేసి షేడస్ నాటకాలను అనువాదం చేశారు మెల్యూర్ అనే రచయిత అలాగే షేడస్ నాటకాలను అనువాదం చేయడం జరిగింది ఇంకా సామాజిక సమస్యలను ప్రతిపాదించే నాటకాలు ఎన్నో వచ్చాయి వాటిలో కొన్ని చూసుకుంటే పింగళి నాగేంద్రరావు ఒకే కుటుంబం నాటకం ఆత్రేయ కప్పలు నాటకం బమిడిపాటి నాటకాలు ఇదేమిటి కీర్తిశేషులు అపూర్వ సృష్టి జాన్సన్ నటనాలయము అని చెప్పేసి ఇంకా సోమ సోమయంచి యజ్ఞేయ శాస్త్రి విశ్వనాథం పెళ్లి విశ్వంపెళ్ళి న్యాయం అనే నాటకాలు నరసరాజు వీలునామ నాటకం ఇది ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేసి రెంటాల బెల్లంకొండ గిడుకూతూరి మొదలైన వారు అనువదించినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ శివంగారి నేరం శిక్ష అనే నాటకం మారుతీరావు గొల్లపుడి మారుతీరావు రాగరాణి అనే నాటకం కొర్రపాటి విషకుంభాలు అలాగే సంక్రాంతి అనే నాటకం ముద్దుకృష్ణ సామినేని ముద్దుకృష్ణ ఆడవాళ్ళ తెలివి అనే నాటకం శ్రీనివాస చక్రవర్తి నీటి కాకి అనే నాటకం కోడూరు అచ్చయ్య గారి తప్పునాది అనే నాటకం విద్వాన్ విశ్వ మహాశిల్పి అనే నాటకం భోగిరాజు గారి అనామాకులు అనే చెప్పేసి నాటకాలు ఉన్నాయి ఇంకా వచ్చేసి దండమూడి మహీధర్ చంద్రయ్యలో చైతన్యం అనే నాటకాన్ని రాశారు విఎస్ శర్మ ఫాస్ట్ అనే నాటకాన్ని రాశారు వావిలాల్ సోమయాజులు అలాగే మొదలైన వారంతా వావిల షేక్స్పియర్ నాటకాలను అనువదించిన వాళ్ళు అని అడిగితే ముగ్గురున్నారు వావిలాల్ సోమయాజులు అమరేంద్ర లక్ష్మీకాంతమోహన్ దుర్బ రామమూర్తి వీళ్ళంతా కూడా షేక్స్పియర్ నాటకాలను అనువదించడం జరిగింది ఇంకా శ్రీకాకుళ గిరిజన పోరాటానికి సంబంధించి ఆ కథా వస్తువు తీసుకొని కూడా నాటకాలు రావడం అనేది జరిగింది వాటిలో ముఖ్యంగా వేరుకోవాల్సింది అత్తిలి కృష్ణారావు గారు తూర్పు రేఖలు అని చెప్పేసి నాటకాన్ని రాశారు ఆ తర్వాత వచ్చేసి ఎస్వి హరనాథరావు గారు వచ్చేసి యక్షగానము అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు ఇంకా వీరు వచ్చేసి అడవి దివిటీలు అని చెప్పేసి ఒక నాటకాన్ని కూడా రాయడం అడవి సారీ అడవి దివిటీలు అని చెప్పేసి వంగపండు ప్రసాదరావు గారు రాయడం జరిగింది అడవి దివిటీలు ఇంకా ఎన్ఆర్ నంది గారు వచ్చేసి సామాజిక పరివర్తన చక్కని విశ్లేషణతో మరో ముఖం దొర అని చెప్పేసి నాటకాన్ని రచించడం అనేది జరిగింది ఇది ఈ నాటకం వచ్చేసి మధ్యతరగతి ప్రజలను జీ ప్రజల జీవిత ప్రజలను ఎంతగానో రంజింపచేసింది దాసం గోపాలకృష్ణ గారు చిల్లర కొట్టు చిట్టమ్మ అని చెప్పేసి ఒక నాటకాన్ని రాశారు పల్లెల్లో యవ్వనంలో ఉన్న ఆడపిల్లల ఆశలు ఎలా అడియాసలు అవుతాయి అయినా రాజీ ధోరణిలో బతకాలంటే ఎన్ని అడ్డంకులు ఎదురవుతారో వివరించినటువంటి నాటకం ఇది దాసం గోపాలకృష్ణయ్య చిల్లర కొట్టు చిట్టమ్మ గ్రామీణ జీవితాలను కళ్ళకు కట్టించినటువంటి కళ్ళకు కట్టించి చూపించినటువంటి మరొక రచన వచ్చేసి పూసల రాసిన మండువలోగలి అని చెప్పేసి నాటకం ఆ తర్వాత కొన్ని నాటకాలు చూస్తే భాగ్యనారాయణమూర్తి గారిది పరీక్ష చదువు అని చెప్పేసి డాక్టర్ యజ్ఞం అని చెప్పేసి నా నాటకాలు ఉన్నాయి రెండు నాటకాలు ఇంకా చూస్తే చిల్లర భావనారాయణ గారిది దేశాభిమాని దేశద్రోహం ఉప్పెన కామందు పరిణామం కొత్త మనిషి పదవులు ఇవన్నీ కూడా సామాజిక నాటకాలు ఏఆర్ కృష్ణ గారిది వచ్చేసి అరగుంట అరగంటలో అదృష్టం అని చెప్పేసి ఆ తర్వాత ఎక్కడికి అని కల్లోలము అని దేశం కోసం చేసిన నేరము అనే నాటకాలు ఉన్నాయి ఇక శ్రీశ్రీవారిది వచ్చేసి విదూషకుడి ఆత్మహత్య అని చెప్పేసి ఒక నాటకం ఉన్నది ఇక దాడి అని దాడి వీరభద్రరావు గారు పలికే బంగారం జనవాహిని కదిలిందని చెప్పేసి నాటకాలు ఉన్నాయి ఇవి సామాజిక సాంఘిక నాటకాలకు సంబంధించింది కొంత విస్తృతంగా చెప్పడం చేత వివరంగా చెప్పడం చేత టైం ఎక్కువగా పడ్డది అయితే ఇక్కడ మీకు ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఆ నాటకాలను ఒక పట్టిక రూపంలో చెప్తాను కేవలం పేర్లైన అది చూస్తే ఇక్కడ చూడండి వావిలాల వాసుదేవశాస్త్రి నందకరాజం అనేది తొలి నాటక సాంఘికంది కందుకూరు వీరేశలింగం బ్రహ్మ వివాహం మరొకసారి వచ్చిన యుద్ధం బ్రహ్మ వివాహం వ్యవహార బోధిని సతీమణి విజయం వైదర్భి విలాసం చమత్కర రత్నవళి ఆ తర్వాత ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ మనోరమ గుర్రజాడప్పారావు కన్యాశుల్కం కొండుబట్టేయం పానుగంటి కంఠాభరణం వృద్ధ వివాహం మొక్కుపాంటి నరసింహశాస్త్రి శాస్త్రి మొక్కుబడి పెదమామయ్య అభ్యుదయం వారసత్వాన్ని నాటకాలు విశ్వనాథ కవి వచ్చేసి దొంగాటకం రాజీ డొంకలో శరాబు కిరు కిర్రుగానుగ చలం వచ్చేసి విడాకులు చిత్రాంగి సావిత్రి పద్మరాణి షావలిని మంగమ్మ పివి రాజమన్నార్ తప్పెవరిది గరిమెల్ల సత్యనారాయణ మాణిక్యము నీలకంఠశాస్త్రి వచ్చేసి హరిజనుడు అనే నాటకం ధర్మవరం గోపాలా గోపాలాచార్యులు అస్పృశ్య విజయం ఆంధ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి పతిత పవన మల్లాది వెంకటకృష్ణ శర్మ వారసత్వం మల్లాది అవధాని గాలి వాన అనిశెట్టి సుబ్బారావు గాలి మెడలు మునిమాణిక్యం నరసింహారావు తిరుగుబాటు సోమరాజు రామాన్ రామానుజారావు రంగూన్ రావుడి ఇది ఇంపార్టెంట్ మంగిపూడి వెంకట శర్మ వీరమతి పుష్పమవేణి కర్మాదేవి నాటకాలు అబ్బూరి రామకృష్ణారావు నదీసుందరి నాటకం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కలంపోటు నిఘల బంధం అనే నాటకాలు బళ్ళారి రాఘవ వచ్చేసి సరిపడని సంగతులు కనకబుషరాగవ నాటకాలు ఆత్రేయ నాటకాలు వచ్చేసి ఎన్జీఓ పరివర్తన కప్పలు భయం అనే నాటకాలు ఇక విశ్వనాథ్ సత్యనారాయణ నాటకాలు వచ్చేసి ధన్య కైలాసం అవతార పరివర్తనం తల్లి లేని పిల్ల ఆకాశరాజు అంత నాటకమే అనే నాటకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కొడవగంటి కుటుంబరావు ఖోఖో నాటకాలు వచ్చేసి భార్య రూపవతి కొరకరాని కొయ్య ఇంకా మునిమాణిక్యం వారిది నాటకాలను కనుక చూస్తే కరువులో కరువులో కాంతమ్మ అని చెప్పేసి నాటకం ఇంట్లో బ్రహ్మరాక్షసే నాటకాలు ఆరుద్ర వచ్చేసి అక్కయ్యకు ప్రమోషన్ నాటకం బెల్లంకొండ రామదాసు పునర్జర్మ మాస్టర్జీ అనే నాటకాలు కొండమూది గోపాలరాయ శర్మ ఎదురీత ఇది లోకమనే ఆ తర్వాత న్యాయం అనే నాటకాలు బోయి భీమన్న పాలేరు కూలీరాజు అనే నాటకాలు శంకర సత్యనారాయణ నూరు కాకుల్లో అనే నాటకం సుంకరవాసిరెడ్డి ముందడుగు మాభూమి అనే నాటకాలు ఆ తర్వాత కేఎల్ నరసింహారావు క్రీనీడలు అనే నాటకాలు పివి రంగారావు దంపతులు అనే నాటకం ఇక కొర్రపాటి గంగాధర్ నాటకాలు చూస్తే గుడ్డిలోకం లోకం పోకడ నిజరూపాలు భవబంధాలు అందరి ఆనందం కమల తెరలో తెర తస్మత్ జాగ్రత్త కోర్లపాటి శ్రీరామ్మూర్తి గారి నాటకాలు చూస్తే పెద్ద మనిషి పట్టుదల సమత నటన నాటకాలు రావశాస్త్రి గారి నాటకం నిజమనేది దాసరి గోపాలకృష్ణయ్య గోపాలకృష్ణ చిల్లరకొట్టు చిట్టమ్మ మెదకూరు జాన్సన్ నటనాలయం పివి ర రమణ వచ్చేసి చలిచీమలు పరిచూరు వెంకటేశ్వరరావు సమాధి కడుతున్న చందాలి నాటకం కాశీ విశ్వనాథ్ మీరైతే ఏం చేస్తారు అనే నాటకం పాటిపడ్ల ఆనందరావు గారిది నిషేధాక్షరి ఎప్పుడు అడుగుతారు నిషేధాక్షరి సహార నీతి చంద్రిక మానస సరోవరం పడమటి గాలి ఇది కూడా ఇంపార్టెంట్ పడమటి గాలి ఎన్ఆర్ నంది వచ్చేసి మరో జదర నాటకం నార్ల వెంకటేశ్వరరావు కొత్తగడ్డ అనే నాటకం గ్రామీణ జీవితాన్ని గురించి పాలగుమి పద్మరాజు కన్నీరు అనే నాటకం మూలం తమిళంలో ఉంది ఎండమూరి వీరేంద్రనాథ్ నాటకాలు వచ్చేసి రఘుపతి రాఘవ రాజారాం చీమ కుట్టిన నాటకం కుక్క అనే నాటకాలు ఉన్నాయి నగ్నముని మాలపెల్లి అని చెప్పేసి నాటకం ఆ తర్వాత గొల్లపూడి గొల్లపూడి వారితో వచ్చేసి గొల్లపూడి పినిశెట్టి అని చెట్టి ముగ్గురు కలిసి అవినీతి నీ అని చెప్పేసి నాటకం రాశారు కప్పగంతుల లా మల్లికార్జునరావు వచ్చేసి దూరపు కొండలు యాచకులు నీలినీడలు మారని మనిషే నాటకాలు రాశారు బమ్మిడిపాటి కామేశ్వరరావు వచ్చేసి తపలు బాగుబాగు అని చెప్పేసి నాటకాలు రాశారు ఆ తర్వాత బమిడిపాటి రాధాకృష్ణ వచ్చేసి కీర్తిశేషులు భజంత్రీలు దంతవైద్యం దంత వేదాంతం అంతా ఇంతి అని చెప్పేసి నాటకాలు శ్రీనారాయణ రెడ్డి వచ్చేసి నవ్వని పువ్వు వెన్నెలవాడ రామప్ప సంక్రాంతి అనే నాటకాలను ఓల్గా వచ్చేసి సరిహద్దులు అనే నాటకం ఇది ఇంపార్టెంట్ ఆ తర్వాత గొల్లపూడి మార్తీరావు గారు రాగరాణి అనే నాటకాన్ని అనంతం అనే నాటకాలను తనికెళ్లబరిని వచ్చేసి గోగ్రహణం గార్త బాండ్రం చల్చెల్ గుర్రం కుక్కరోకో అనే నాటకాలను తనకెలబరణి ఇక చివరిగా వచ్చేసి దివాకర్ బాబు గారు వచ్చేసి కుందేటు కొమ్ము జర దుబుక్కు మేమే అనే నాటకాలను రాయడం జరిగింది ఇది సాంఘిక నాటకాలకు సంబంధించినటువంటి ఇర్ఫ ఇన్ఫర్మేషన్ సమాజంలోని సమస్యలను మానవ ప్రభుత్వాలను స్వీకరించి నాటకాలుగా మలిచినటువంటి నాటకాలుగా మలిచినటువంటి సామాజిక నాటకాలు ఇవన్నీ కూడా విశ్లేషణ పెద్దగా అయింది కానీ పూర్తి వివరణ ఉండాలని చెప్పడం జరిగింది నా విశ్లేషణ అని అనుకుంటున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలిపండి అలాగే లైక్ అండ్ కామెంట్ అండ్ మస్ట్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు